వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. రెసిస్ట్ ద డెవిల్ అండ్ హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ. యాకోబు పత్రిక 4:7. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాక్యళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో సాతానుని ఎదిరించే పరిస్థితులు, సాతానుకి ఎదురు నిలబడే పరిస్థితులు తరచూ మనకి తరసపడుతూనే ఉంటాయి. నీ నడక, నీ జీవితం నీతి మార్గములో ఉన్నప్పుడు, నీ ఆలోచనలు యథార్థమైనవిగా సాగుతూ ఉన్నప్పుడు, దేవునిలో విశ్వాసములో నీ భక్తిలో నీవు బలపడుతూ దేవునికి సమీపస్థుడిగా ఆయనకి ఇష్టడిగా నువ్వు ఎదుగుతూ ఉన్న నేపథ్యంలో ప్రత్యేకించి నీ మీద దృష్టి పెడతాడు అపవాది. నీ మార్గం, నీ బలాబలాలు బేరీజు వేసి నీ మీద అదును చూసి దండయాత్ర చేస్తాడు. నీ బలహీనతలు, నీ సెంటిమెంట్స్ సమస్తమును ఎరిగి దాడి సిద్ధపడతాడు. అనేకసార్లు పరిస్థితులను బట్టి, మన బలహీనతలను బట్టి మనము తల ఒగ్గి కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. సాతాను నీ మీద దండెత్తే మార్గములో నిన్ను నీ పాపాన్ని, నీ దోషాన్ని ఎత్తిపట్టుకొని దానితో నిన్ను పిలుస్తాడు. నిన్ను అవమానపరచి బలహీనుణ్ణి చేసే ప్రయత్నం ఇది. పదే పదే నీ పాపాన్ని, నీ దోషాన్ని ఎత్తిపట్టుకొని నీకు చూపిస్తూ, నిన్ను భయపెడుతూ, నిన్ను లొంగి తీసుకొని, నిన్ను అవమానపరిచి కృంగిపోయేలా చేసే ప్రతి కార్యం అపవాది చేయటానికి ఇష్టపడతాడు. కానీ దేవుడు నీ పాపాన్ని బట్టి నిన్ను పిలవడు. నీ పాపాన్ని క్షమించి నిన్ను పేరు పెట్టి పిలుచుకుంటాడు ఆయన. ఈ ఉదయకాల సమయం నిన్ను ప్రేమించే దేవుడు, నువ్వు దారి తప్పిపోకూడదని ఆశించేటటువంటి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతకాలం ఇలా అపవాదికి దాసివై బ్రతుకుతావు నీవు? దేవునికి దూరంగా జరిగిపోయి ఎంతకాలం దినాలు వెళ్ళతీస్తావు? దేవుని కన్నులకు మరుగై ఉన్నటువంటిది ఏమీ లేదు. ఆయన దగ్గర దాచగలిగినటువంటిది ఏమీ లేదు. దేవునికి దూరస్తునివిగా, అపవాదికి దాసిగా ఎంతకాలం ఇలా? ఒక మాట జ్ఞాపకము చేసుకో, నీవు భయపడిన కొలది భయపెడతాడు సాతాను. నువ్వు పరిగెత్తే కొలది నిన్ను తరుముతూనే ఉంటాడు. ఒక్క నిమిషం నిలిచి ఒక ఆలోచన చేయి. నీ ప్రతి పరిస్థితిలో, ప్రతి అవసరతలో, ప్రతి అడుగులో, ప్రతి పనిలో దేవునికి లోబడు. దేవునికి విధేయత కలిగి ఉండు. దేవుణ్ణి ముందుంచుకొని నీ ప్రయాణాన్ని కొనసాగించు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆయన దగ్గరకు వచ్చు వారిని ఎంతమాత్రము త్రోసివేసే దేవుడు కాదు ఆయన. నువ్వు శక్తి పొందుకున్నవానిగా, పరిశుద్ధ దేవుడు నీ పక్షమున ఉండగా, నీ గుండెల నిండా విశ్వాసముతో
అపవాదిని ఎదిరించు, ధైర్యము తెచ్చుకో. నీవు కృంగినటువంటి దినాలు చాలు, భయపడిన దినాలు ఇక చాలు, తరమబడుతున్న పరిస్థితులు ఇక చాలు. ఇప్పుడైనా ఒక్కసారి నీ హృదయాన్ని ఆయన వైపు త్రిప్పుకొని ఆయనను నీ జీవితంలోనికి ఆహ్వానించగలవా? మొరపెట్టు, నీకు ఉత్తరమిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. నువ్వు ధైర్యము తెచ్చుకొని అపవాదిని ఎదిరించు. నువ్వెప్పుడైతే అపవాదిని ఎదిరించగలవో, దేవుని సన్నిధి నీతో ఉండుట, ఆయన నీ పక్షముగా నిలుచుండుట చూచిన అపవాది పారిపోతాడు. నీ జీవితములో నుండి, నీ పరిస్థితుల నుండి, నీ మార్గములో నుండి నిన్ను విడిచి అపవాది పారిపోతాడు. దేవుడు అనుగ్రహించిన ఈ నూతన దినములో విశ్వాసముతో ఆయన తట్టు తిరిగి ఆయన సిద్ధపరిచిన గొప్ప దీవెనలో నిలుచుండి అపవాదిని ఎదిరించే శక్తి పొందుకొని ముందుకి కొనసాగటానికి సిద్ధపడి ప్రార్థనతో ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నాతో మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. బలహీనమైన మా పరిస్థితిలో, కృంగిన మా స్థితిలో నుండి నీ వాక్యము ద్వారా మమ్మలను ఉజ్జీవింపచేసి బలపరిచారు, మీకు వందనాలు. అపవాదిని ఎదిరించే శక్తి మాకు అనుగ్రహించండి. ధైర్యము తెచ్చుకొని అపవాదిని ఎదిరించి వాడు మా యొద్ద నుండి పారిపోయినట్లాగిన సహాయము దయచేయండి. మీ సన్నిధి మాతో ఉండి మీరు సిద్ధపరిచిన మార్గాలలో అనేక మందికి దీవెనకరముగా, మీకు యోగ్యమైన పాత్రగా ఆ మార్గములో మేము కొనసాగి మీకు మహిమకరముగా జీవించలాగిన బలపరచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.